నందమూరి నట విరాట్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి వారి అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఈ సినిమాలో ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన దర్శకులు మార్గదర్శకులు నాకు దిక్సూచిలా మారిన వారు శ్రీ బోయిపాటి శ్రీనివాస్ గారు శ్రీను గారు నేను మీకు రుణపడి ఉన్నా సార్ నేను చాలా చిన్న వేషం అనుకున్నా ఫస్ట్ టైం బాలయ్య బాబు గారితో చేస్తున్నాను అనుకున్నా చాలా సంతోషపడ్డా కానీ ఈ సినిమాలో నేను ఏడిపించానని చాలా చాలామంది చెప్పారు కళ్ళ ముందు ఫైటింగ్ చూస్తున్నాము ఓ మనిషి పోరాటం చూస్తున్నామని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయి చెప్పారు ఆశ్చర్యంగా చెప్పారు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఆ పాత్రకి మీకు రుణపడి సార్ బాలయ్య బాబు గారు మీ సహకారం మరవలేనిది మీరు ఇచ్చిన ప్రోత్సాహం మరలేదు నేను బాగా అంటే అది మీరు ఉత్సాహపరిచిందే మీకు చాలా రుణపడున్నాను సార్ ఈ సినిమా నటించడం ఒక అదృష్టం ఇది ఒక అమేయం అమోఘం అద్భుతం అఖండ దీన్ని బీబీ త్రీ అని మేము నుంచి చెప్పుకుంటూ వచ్చాం బీబీ త్రీ అంటే బాలయ్య బోయపాటి బీబీ త్రీ అంటే బాక్స్ ఆఫీస్ బొనంజ బీబీ త్రీ అంటే బ్లాక్ బస్టర్ జై బాలయ్య జై అఖండ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బ్రదర్స్ థ్యాంక్ యూ మహేష్ గారు మీరు సినిమాలకి పరిమితం కాండి మీరు మీరు కూడా టెలివిజన్కి వచ్చారంటే ఊరుకొని చెప్తున్నా మీరు మైకి పట్టుకున్నారంటే బాబోయ్ మమ్మల్ని మించిపోతున్నారు శ్రవణ్జీ అందరికీ నమస్కారం నందమూరి అభిమానులందరికీ నా నమస్కారం సింహ లెజెండ్ ఇప్పుడు అఖండ మూడు సినిమాలలో బాలకృష్ణ గారితో బోయ్ పాటి గారి కాంబినేషన్లో చేశాను సో ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ వెరీ లక్కీ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను శ్రవణ్ అనట్లేదు బోయిపాటి శ్రవణ్ అంటున్నారు సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్ బోయపాటి శ్రవణి విలువ్ బోయపాటి శ్రవణ్ అని అంటున్నారు సో నేను ఈ స్టేజ్ మీద ఇలా నిల్చోవడానికి కారణము బోయపాటి శ్రీని గారు ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు థ్యాంక్ యూ సార్ ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే సార్కి కొంతమంది ఇష్టము దాంట్లో నేను ఉన్నాను అనుకుంటాను సార్ నేను ఉన్నాను అనుకుంటాను కానీ సార్ వి లవ్ యూ సార్ మీరు మా గుండె నా ఒక్క గుండె కాదు సార్ వీళ్ళందరి గుండే సో మీ గురించి నాకు ఆల్మోస్ట్ తెలుసు సార్ మీరు ఎంత గొప్ప మనిషో యు ఆర్ కైండ్ హార్టెడ్ పర్సన్ సార్ మీతో వర్క్ చేయడం మా అదృష్టము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకసారి మనం అందరం గట్టిగా మన స్లోగానే వేసుకుందామా తప్ప కూడా ఇది మన జాతర మన స్లోగన్ అయిపోతే లేక జై బాలయం జై జై బాలయా స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి వినపడాలి ఓకేనా జై బలయం జై జై బాలయ్ జై జై బాలయ్య థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు నాకు బయట బ్రదరే సినిమాలో కూడా బ్రదరే సార్ ఐఎమ్ బ్లెస్డ్ వర్కింగ్ విత్ యూ అన్న థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టు రామ్ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్ గారు అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాదండి ఒక డైలాగ్ ఏమని చెప్తారా అండి చేస్తున్నారు సార్ చెప్పించారు శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఈ దీంట్లో అవకాశం ఇచ్చిన మిరియాల రవీంద్ర రెడ్డి గారికి సార్ నమస్తే సార్ సారీ నేను మర్చిపోయాను రామ్ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చూపించారు ఫైట్ మాస్టర్ శివగారు వారి పుత్రులు అంతా ఉన్నారు చాలా సంతోషం ఇక మర్చిపోతే క్షమించండి చాలా ఒక గొప్ప అద్భుతమైన చిత్రం నటించే అవకాశం దక్కినందుకు దైవం ఒక డివైన్ మూమెంట్ అది నేను బోయపాటి శ్రీని గారిని కలవటం ఒక డివైన్ మూమెంటు దీంట్లో చేయటం డివైన్ మూమెంట్ బాలయబాబు గారితో ఫేస్ టు ఫేస్ సీన్లో యాక్ట్ చేయటం ఒక అదృష్టం చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా సంతోషం ఉంది డైలాగ్ డైలాగ్

మమ్మల్ని కలికితే తల తెస్తాం తెలుసునా ఉంది బాబు బాబు ఇంకొక డైలాగ్ బాబు కత్తి వదిలేసిన ఇక కట్టే కాల వరకు మీ వెంటే అది మీ ఒక్కరి డైలాగే కాదండి ఒక్కసారి బాలయ్య బాబు గారిని బాలయ్య బాబు గారి అభిమానుగా మారిన తర్వాత కట్టె కాలే వరకు బాబు గారి అభిమానిగానే ఉంటాం చచ్చే వరకు మీతోనే ఉంటామండి మేము చచ్చే వరకు ఒకసారి గట్టిగా చెప్పట్లో బాలయ్య బాబు గారి మీద అభిమానం ఏదో సినిమా చూస్తే వచ్చిందో లేకపోతే ఏదో ఏదో తెలుసుకుంటే వచ్చిందో లేకపోతే చరిత్ర చూసి వచ్చిందో కాదండి దినదినం రోజు రో ఒక మొక్క ఎలా అయితే అవుతుందో అలా మహావృక్షమై ఇక కొన్ని యుగాల వరకు అలా నిలిచిపోతుంది అంతే సో మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నాం సార్ బికాస్ యూ డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ మీరంతా మంచి మనిషి మాకు తెలుసు అందుకే మేము మీకు సాష్టంగా పడిపోయాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రమణజీ థ్యాంక్స్ లాట్ బోయపాటు శ్రమణ్ గారు బాగున్నారు ఈరోజు యెల్లో టీషర్ట్లో